Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును ఓ ఇంటివాడు చేస్తున్న జగన్. కుప్పం నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాక. కుప్పం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబు తాజాగా అక్కడ ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించారు. దీనికోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎట్టకేలకు చంద్రబాబు ఇంటి నిర్మాణం ప్రారంభించారు. వైనాట్ కుప్పం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలో తాజాగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డ, ఇది టీడీపీ నేతల స్లోగన్. కాదు, వైనాట్ 175, వైనాట్ కుప్పం, ఇది సీఎం జగన్తో సహా వైసీపీ నేతల నినాదం. 2019 ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మాత్రమే గెలిచారు. ఈసారి కుప్పంలోనూ వైసీపీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్సీ భరత్ను సీఎం జగన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. కుప్పంలో స్థానిక మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు అన్ని వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కుప్పంలో ఇన్ఛార్జిగా MLC శ్రీకాంత్ కు బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ప్రభుత్వం జిల్లా పునర్విభజన నియోజకవర్గాల సమయంలో కుప్పంను రెవెన్యూ డివిజన్ గా అప్గ్రేడ్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం జగన్ అసెంబ్లీలో వెల్లడించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి తన నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కుప్పంను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించింది. కుప్పంలో చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి నిర్ణయించారు. దీనికి సంబంధించి అనుమతుల విషయంలో రాజకీయంగా విమర్శలు వచ్చాయి. చివరకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి NOC రావడంతో అక్కడ చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులు పార్టీ నేతలు ప్రారంభించారు. శాంతిపురం మండలం శివపురం సమీపంలో కుప్పం పలమనేరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సుమారు 2 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం చంద్రబాబు కొనుగోలు చేశారు. ఆ భూమిని కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత ఏడాది జూలై 22నే రిజిస్ట్రేషన్ చేయించారు. వ్యవసాయ భూమిగా ఉన్న ఆ స్థలంలో భవన నిర్మాణం కోసం ల్యాండ్ కన్వర్షన్ చేయాల్సి రావడంతో పలమనేరు, కుప్పం, మదనపల్లె అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ముందుగా అన్ని పత్రాలతో అనుమతి కోసం దరఖాస్తు చేశారు. ఎట్టకేలకు అనుమతులు లభించాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఏడాది ఆఖరులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.